సార్ మాట్లాడండి సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశం మొత్తం ఏ విధంగా ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజల్ని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల గత 60 రోజులుగా ప్రజలందరూ ఇళ్లలోనే లాక్ డౌన్ ను పాటిస్తూ పనులు లేక వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక జీతాలు రాక కూలీ రాక పస్తులతో పడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరొక పెనుభారం ప్రజల మీద వేశాడు. ఈరోజు కరెంట్ ఛార్జీలు ఏదైతే లాక్డౌన్ పీరియడ్ లో ప్రభుత్వం రీడింగ్ తీయక ప్రతి నెల వినియోగదారుల దగ్గరికి వెళ్ళి రీడింగ్ తీసి వాళ్ళు కాల్చినటువంటి యూనిట్లకి బిల్లులు ఇవ్వటం అనేది ఎప్పుడూ ఉన్నటువంటి ఆనవాయితీ. ఇవాళ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వినియోగదారుల దగ్గరికి వెళ్ళలేకపోయింది, రీడింగులు తీయలేకపోయారు. వేళ వైఫల్యం వల్ల ఈరోజు ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. పాదయాత్రలోనేమో ఊకతప్పుడు ఉపన్యాసాలు చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచము 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 అని చెప్పి అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా మాట్లాడారు ఆ రోజు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి, ఏంటా ఈ కరెంటు బిల్లులు, ఏంటి కరెంటు బిల్లులు ఎందుకు వచ్చినాయి, ఎంత ఎందుకు వచ్చినాయి ఎంత కరెంటు బిల్లులు? ఈరోజు ఒక ఎస్సీ వింజంపూరి సతీష్ బాబు బిల్లు ఇది 200 యూనిట్ల వరకు తనకి గత ప్రభుత్వం జగజ్జీవన్ రావు పథకం పేరు మీద 200 యూనిట్లు లోపు కరెంటు కాలిస్తే ఉచితంగా వీళ్ళకి 0 బిల్లు వచ్చింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇతను 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి కుటుంబం ఇది, ఒక్క రూపాయి కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్లు చెల్లించాల. చంద్రబాబు దయ వల్ల ఈ జగజ్జీవన్ రావు జీవన్ జ్యోతి అనే పథకం మీద ఎస్సీ కుటుంబాలు ఎవరికి కరెంటు 200 యూనిట్ల లోపు వరకు 0 కరెంటు బిల్లు వచ్చింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చినటువంటి కానుక ప్రజలందరికీ ఇచ్చింది, పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ నడిమిడిచారు. ఇవాళ 200 యూనిట్ల లోపు రావాల్సినటువంటి 0 కరెంటు బిల్లు రావాల్సింది 2900 రూపాయలు ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందంటే ఇది ఎవరి వైఫల్యం వల్ల వచ్చింది? ప్రజల తప్ప, ప్రభుత్వం తప్ప, మీరే చెప్పాలి. ఇవాళ అధికారులు సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ప్రతిపక్ష పార్టీగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా 60 రోజుల నుంచి పనులు లేక పస్తులు పడుకుంటా ఉన్నారు. ప్రజల్ని ఆదుకోండి, 5000 రూపాయలు డబ్బులు ఇవ్వండి, 25 కిలోల బియ్యం ఇవ్వండి, 12 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వండి, అలాగే 2 నెలల కరెంటు బిల్లులు రద్దు చేయండి, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ప్రజల తరపున ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. కానీ
ఈ తుగ్లక్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా సహాయం చేయకపోగా మళ్ళా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం 200 యూనిట్ల లోపు లోపల ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు తీశారు. అలాగే వీళ్ళు ఏప్రిల్ నెలలో రీడింగ్ తీసుకోవడం వల్ల ఇవాళ మే నెలకు వచ్చేటప్పటికి అటు మార్చి ఇటు ఏప్రిల్ రెండు నెలల్లో కరెంటు యూనిట్లు యాడ్ అయ్యి ఇవాళ పేద వర్గాల మీద తడిసి మోపిడంత భారం పడింది. ఇది ఎవరు వైఫల్యం? 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలనలో ఒక్క నయా పైసా కరెంటు ఛార్జీలు పెంచల, పూర్తిగా నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చాం. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు 22 మిలియన్ యూనిట్లు లోటులో కరెంట్ ఉంది. అయినా సరే సమర్థవంతమైన నాయకుడుగా కరెంటు కోతలు రాకుండా, కరెంటు లోటు లేకుండా, కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం పడకుండా ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు సమర్థవంతమైన పరిపాలన చేపట్టి ప్రజల మీద కరెంట్ ఛార్జీలు భారం పడల. ఈరోజు కన్జంప్షన్ డిపాజిట్ అని ఛార్జీలు పెంచుతున్నారు, యూనిట్ ఛార్జీలు పెంచుతున్నారు, ఎఫ్ఎస్ఏ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు అన్ని పెంచారు. మళ్ళా మీ ప్రభుత్వ వైఫల్యం అసమర్థ పరిపాలన వల్ల 55 రోజులుగా ఇంట్లో పనులు లేక ఖాళీగా వస్తువులు పడుకుంటా ఉంటే కనీసం ఒక బియ్యపు గింజ 1 రూపాయి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జగన్మోహన్ రెడ్డి ఉల, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయల్లో కూడా సగం కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కందిపప్పు బియ్యము నిత్యావసర సరుకుల్లో కూడా కొట్టేసి కందిపప్పు బదులు పుచ్చిపోయిన శనగలు ఇచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తా ఉంది, దీనికి ఇవాళ ప్రజలందరూ ఏ విధంగా బలైపోతా ఉన్నారో ఇవాళ అర్థమవుతా ఉంది. ఏ ఫ్యాన్ గుర్తుకైతే ఓటేసి మా జీవితాలు బాగుంటాయని ఓటేశారో ఇవాళ ఆ ఫ్యానే నెత్తి మీద పడి కరెంట్ ఛార్జీల రూపంలో పేదవాడు బతుకు అతలాపతలం అయిపోతా ఉంది. మేము అందుకనే ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం, ఎవరో కూడా ఈ కొత్త కరెంటు బిల్లులు చెల్లించవద్దు. ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజల మీద ఈ కరెంటు బిల్లులు భారం పడింది. కాబట్టి కరెంటు బిల్లులు ఎవరో కట్టద్దని పిలుపునిస్తా ఉన్నాం. లాక్డౌన్ అయ్యంగానే, లాక్డౌన్ తేదీ పూర్తవంగానే అన్ని రాజకీయ పార్టీలతో కూడా కూర్చుంటాం. పెద్ద ఎత్తున ప్రజల పక్షాన కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కూడా కలిపి ఉద్యమం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలో వంచైనా సరే ఈ 2 నెలల కరెంటు బిల్లులు రద్దు చేపిస్తాం. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు జరగల. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. ఇవాళ ప్రభుత్వ పనితీరు జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల ఒక పేదవాడు కరెంటు బిల్లులు 100-200 వచ్చే కరెంటు బిల్లులు ఇవాళ 3000 రూపాయలు వస్తున్నాయంటే ఎవరి వల్ల వస్తున్నాయి? కరెంటు ఏమన్నా కాల్ చేయడా పోనీ అతను ఏమన్నా? నువ్వు కరెంటు బిల్లులు రీడింగ్ తీయిపోవటం వల్ల, 2 నెలలు కలిపి బిల్లులు జనరేట్ చేయటం వల్ల, నీ వైఫల్యం వల్ల వచ్చి ఇవాళ వాళ్ళని కట్టమంటూ ఇది దుర్మార్గమైనట్టు ఆలోచన. అందుకనే ప్రజలకి పిలుపునిస్తున్నాం, ఎవరూ కూడా
ఈ లాక్ డౌన్ 60 రోజుల సమయంలో వచ్చినటువంటి కరెంట్ బిల్లులు ఎవరు కూడా చెల్లించవద్దు. ఈ రెండు నెలలు ప్రభుత్వ అసమర్థత వల్ల ఇవాళ మన ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇంట్లో కూర్చున్న సమయానికి కూడా కరెంట్ బిల్లులు ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. కాబట్టి చెల్లించవద్దని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎవరైనా అధికారులు బెదిరిస్తే కరెంట్ కట్ చేస్తామని ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోమని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన ఈ కరెంట్ బిల్లులు పెంచి, ఈ కరెంట్ బిల్లులు నీకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమి నీకు రావు, నువ్వు 3,000 రూపాయలు కరెంటు బిల్లు చెల్లించావు, ఈ కరెంటు బిల్లు వచ్చింది కాబట్టి ఎక్కువ వచ్చింది కాబట్టి నీ ఇంట్లో 2 ఫ్యాన్లు ఉన్నాయి, 2 లైట్లు ఉన్నాయి, లేదంటే ఒక టీవీ ఉందని చెప్పి ఈ కరెంటు బిల్లు సాకు చెప్పి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేత కాకపోవటం వల్ల పేదవాడికి ఏ విధంగా ఇచ్చే సంక్షేమ పథకాల్ని రద్దు చేసి పేదవాడి పొట్ట కొట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కరెంటు బిల్లులు పెంపటం, ఆ కుట్రలో భాగంగానే గత నెల రీడింగులు తీయకపోవటం, కాబట్టి ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఇవాళ 3,000 రూపాయలు ఎవరన్నా కరెంటు బిల్లులు కడితే మీ రేషన్ కార్డు పోద్ది, మీకు వచ్చే పింఛను పోద్ది, మరే ఇతర సంక్షేమ పథకాలు అరాపురా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా పోతాయి. కాబట్టి ఇవాళ ప్రజలు భయపడతా ఉన్నారు, ప్రజలకి భరోసా ఇస్తున్నాం. ఎవరు కూడా ఈ కరెంటు బిల్లును చెల్లించవాకండి, ఉద్యమం చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి మీద ఒక వైఖరి తీసుకొని దాంట్లో కూడా కమిషన్లు కొట్టేయాలని చూస్తా ఉంది. ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ మీద కానీ, విండ్ పవర్ మీద కానీ కేంద్రం మరీ చెప్పి ఇవాళ ఆ పవర్ని ఐడియల్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ వీళ్ళని పూర్తిగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు వీటిని ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం విండ్ పవర్లో కమిషన్లు కొట్టేశారు, సోలార్ పవర్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. ఆఖరికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు కానీ, కేంద్ర ప్రధాన చీఫ్ సెక్రటరీలు కానీ అనేక మొట్టుకాయలు వేశారు. అయినా వీళ్ళ మాకు కమిషన్లు ఇస్తేనే మీ అగ్రిమెంట్ని ఆమోదిస్తాం, లేకపోతే ఈ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. ఆఖరికి కోర్టుకు వెళ్ళారు. గ్రీన్ కో కానీ అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ అందరూ కూడా కోర్టు కూడా అక్షింతలేసింది ఈ ప్రభుత్వానికి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ, ఐడియల్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ పాత అగ్రిమెంట్లు ఏది కూడా రద్దు చేయొద్దని అయినా సరే ఇంకా మొండికేశారు. ఇవాళ కోర్టు అక్షింతలతో ఆ అగ్రిమెంట్లు నిలిచిని, అంటే ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి ఉంటే
ఒక అసమర్థ ప్రభుత్వం ఉంటే దాని వైఫల్యాలన్నీ సాధారణ ప్రజలకు చేరుతున్నాయి. ఇవాళ కరెంట్ ఛార్జీల భారం జగన్ మోహన్ రెడ్డి వైఫల్యమే. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ సాధారణ పేద వర్గాలు మధ్య తరగతి ప్రజలు కరెంట్ బిల్లులు పట్టుకుంటనే షాక్ కొట్టే పరిస్థితి. ఇవాళ చాలా మంది మహిళలు కన్నీటి పరిమితం అవుతున్నారు. మేమే సమస్యల్లో ఉన్నాం. 60 రోజుల నుంచి పనులు లేవు, పస్తుల్లో పడుకుంటున్నాం, జీతాలు లేవు, వ్యాపారాలు లేవు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి పనులు లేవు. అలాంటిది ఈ కరెంటు బిల్లు ఎక్కడి నుంచి తీసుకురామని చెప్పి కన్నీటి పరిమితం అవుతూ ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా వెంటనే స్పష్టమైన ప్రకటన చేయండి. లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నటువంటి 60 రోజుల కరెంటు బిల్లుల్ని రద్దు చేస్తున్నాము. ఈ కరెంటు బిల్లులు కట్టవలసిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం, ఎవరు కూడా ఈ కరెంటు బిల్లులు డబ్బులు కట్టద్దు, మీరు ఆందోళన చెందద్దు, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా తెలుగుదేశం పార్టీ మీ తరపున ముందుకొస్తని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందొద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.